హలో అండి, ఈరోజు మనం 10వ తరగతి న్యూ సిలబస్ 2024-25కి సంబంధించి కొత్త సిలబస్లో 10వ తరగతి సోషల్ జాగ్రఫీ ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు పాలిటిక్స్ పౌరశాస్త్రంలో 5వ అధ్యాయం ప్రజాస్వామ్య ఫలితాలు దీని గురించి చూద్దాం. ప్రజాస్వామ్యం గురించిన అధ్యాయాన్ని ముగించడానికి ముందు నిర్దిష్ట అంశాలను పక్కన పెట్టి క్రింది సాధారణ ప్రశ్నలు అడగడానికి ఇది సరైన సమయం. ప్రజాస్వామ్యం ఏం చేస్తుంది లేదా ప్రజాస్వామ్యం నుండి మనం ఎటువంటి సహేతుక ఫలితాలను ఆశించవచ్చు, అలాగే నిజ జీవితంలో ఈ అంచనాలను ప్రజాస్వామ్యం నెరవేరుస్తుందా, ప్రజాస్వామ్యం యొక్క ఫలితాలను ఎలా అంచనా వేయాలో ఆలోచించడం ద్వారా మనం ఈ పాఠాన్ని ప్రారంభిద్దాం. ఈ విషయంపై కొంత స్పష్టత వచ్చిన తర్వాత కింది వివిధ అంశాలు, ఆ అంశాలలో ప్రజాస్వామ్యం నుండి ఆశించిన వాస్తవంగా సాధించిన ఫలితాలను పరిశీలిద్దాం. అవి ప్రభుత్వ నాణ్యత, ఆర్థిక శ్రేయస్సు, అసమానత, సామాజిక విభేదాలు, సంఘర్షణ మరియు చివరగా స్వేచ్ఛ మరియు గౌరవం. వీటి గురించి మనం చర్చిద్దాం. ముందుగా ప్రజాస్వామ్యం యొక్క ఫలితాలను మనం ఎలా అంచనా వేస్తాము. లింగ్డో మేడం తరగతిలోని విద్యార్థులను ప్రజాస్వామ్యం గురించి ఎలా వాదించారో మీకు గుర్తుందా? ఇది 9వ తరగతి పాఠ్యపుస్తకంలో 2వ అధ్యాయంలో ఉంది. నియంతృత్వ లేదా మరేదైనా ప్రత్యామ్నాయ పరిపాలనతో పోల్చితే ప్రజాస్వామ్యం మెరుగైన ప్రభుత్వ రూపమని ఆ సంభాషణ ద్వారా తేలింది. ప్రజాస్వామ్యం మెరుగైనదిగా మనం భావించాం, ఎందుకంటే ఇది పౌరుల మధ్య సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. చూడండి, ప్రజాస్వామ్యం ఏమేమి చేస్తుందంటే పౌరుల మధ్య సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది, వ్యక్తుల యొక్క గౌరవాన్ని పెంచుతుంది, నిర్ణయీకరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, వైరుధ్యాలను పరిష్కరించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది మరియు తప్పులను సరిదిద్దడానికి అవకాశాలను కల్పిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఈ అంచనాలు నెరవేరతాయా? మన చుట్టూ ఉన్న ప్రజలతో మనం మాట్లాడేటప్పుడు వారిలో ఎక్కువ మంది నియంత లేదా సైనిక లేదా మత పెద్దల పాలన వంటి ఇతర ప్రత్యామ్నాయ పాలనలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి మద్దతునిస్తారు. కానీ ఆచరణలో ఉన్న ప్రజాస్వామ్యం పట్ల వారిలో చాలామంది సంతృప్తి చెందరు. కాబట్టి మనం ఒక సందిగ్ధంలో ఉంటాం. సిద్ధాంతం పరంగా చూస్తే ప్రజాస్వామ్యం చూడటానికి ఉత్తమంగా కనిపిస్తుంది, కానీ దాని ఆచరణలో మాత్రం అంత ఉత్తమమైనది కాదని భావిస్తారు. ఈ సందిగ్ధత ప్రజాస్వామ్యపు ఫలితాలను గురించి మరింత లోతుగా ఆలోచించమని మనల్ని ఆహ్వానిస్తుంది. నైతిక కారణాల వలన మాత్రమే మనం ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుంటామా, లేదా ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వడానికి కొన్ని సముచితమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రపంచంలో 100కు పైగా దేశాలు నేడు కొన్ని రకాల ప్రజాస్వామ్య రాజకీయాలను కోరుకొని ఆచరిస్తున్నాయి. వాటికి చట్టపరమైన రాజ్యాంగాలు ఉన్నాయి, అవి ఎన్నికలను నిర్వహిస్తాయి, పార్టీలను కలిగి ఉంటాయి మరియు పౌరుల హక్కులకు హామీలు ఇస్తున్నాయి. ఈ లక్షణాలన్నీ చాలా దేశాల్లో సాధారణమైనవే అయినప్పటికీ వారి సామాజిక పరిస్థితులు, ఆర్థిక విజయాలు మరియు వారి సంస్కృతుల దృష్ట్యా ఈ ప్రజాస్వామ్యాలు చాలా భిన్నంగా ఉంటాయి. మొత్తంగా ఈ ప్రతి ప్రజాస్వామ్య దేశం సాధించగలిగి లేదా సాధించలేని విషయాలు చాలా భిన్నంగా ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని అనుసరించే అన్ని దేశాల నుంచి మనం తప్పనిసరిగా ఆశించగలిగేది ఏదైనా ఉందా? ప్రజాస్వామ్యం పట్ల మనకున్న ఆసక్తి, ఆకర్షణ తరచుగా మనల్ని ప్రజాస్వామ్య సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సమస్యలను పరిష్కరించగలదు. ప్రజాస్వామ్యం అనేది అన్ని సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సమస్యలను పరిష్కరించగలదు అనే స్థితికి నెట్టివేస్తుంది. మనం ఆశించిన ఫలితాలు రాకపోతే ప్రజాస్వామ్య భావనను మనం నిందించడం ప్రారంభిస్తాం, లేదా మన ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామా అనే సందేహం మనకు కలుగుతుంది.
ప్రజాస్వామ్యం కేవలం ఒక ప్రభుత్వ రూపమే అని గుర్తించగలగటమే ప్రజాస్వామ్య ఫలితాలను గురించి జాగ్రత్తగా ఆలోచించడానికి మొదటి మెట్టు. ఏదైనా సాధించడానికి తగిన పరిస్థితులను మాత్రమే ఇది సృష్టించగలదు. పౌరులు ఆ పరిస్థితులను సద్వినియోగం చేసుకొని ఆ లక్ష్యాలను సాధించాలి. ప్రజాస్వామ్యం నుంచి మనం ఏం ఆశించటం సబబు, వాటిని నెరవేర్చే విషయాల్లో ప్రజాస్వామ్య రికార్డు ఎలా ఉంది అనే రెండు అంశాలను పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక బొమ్మ ఇచ్చారు. ప్రజాస్వామ్యం దాని చుట్టూ బాగా భాషా సమస్యను పరిష్కరించాలి, విద్యార్థుల సమస్యలు, ప్రత్యేక రాష్ట్రం కావాలి, పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటం, మరింత కరువుభత్యం పొందాలి, సరిహద్దు సమస్యలను పరిష్కరించాలి, ఇవన్నీ ప్రజాస్వామ్యం యొక్క సమస్యలు అన్నమాట. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉంటాయి, ఒక దేశంలో ఒకటేనా, ఎన్నో ఉంటాయి. జవాబుదారీ, బాధ్యతాయుత మరియు చట్టబద్ధమైన ప్రభుత్వం. ప్రజాస్వామ్యం తప్పనిసరిగా కల్పించాల్సిన అంశాలలో కొన్ని ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ పాలనకు ఎన్నుకునే హక్కును కలిగి ఉంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ పాలకులను ఎన్నుకునే హక్కును కలిగి ఉంటారు, పాలకులపై నియంత్రణ కలిగి ఉంటారు అని మనకు తెలుసు. ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే సందర్భాలు వచ్చినప్పుడు అవసరాన్ని అవకాశాన్ని బట్టి ప్రజలు కూడా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో పాల్గొంటారు. అందువల్లనే పౌరులకు జవాబుదారీ వహించే, పౌరుల అవసరాలు మరియు అంచనాపై స్పందించే ప్రభుత్వాన్ని అందించడం ప్రజాస్వామ్యపు అత్యంత ప్రాథమిక ఫలితం. మనం ఈ ప్రశ్నలోకి వెళ్లే ముందు మరొక సాధారణ ప్రశ్నను ఎదుర్కొంటాం. ప్రజాస్వామ్య ప్రభుత్వం సమర్థవంతమైనదేనా? ఇది కార్యసాధకంగా ఉంటుందా? ప్రజాస్వామ్యం అంత ప్రభావవంతంగా పనిచేయని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కొందరు ప్రజలు భావిస్తారు. ప్రజాస్వామ్యేతర పాలకులు శాసనసభలలో చర్చలను, అధిక సంఖ్యాకులు మరియు ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోరనేది నిజమే. కాబట్టి వారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం అమలు చేయగలరు. ప్రజాస్వామ్యం చర్చలు, సంప్రదింపులు అనే భావనపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొంత జాప్యం తప్పదు. ఆ జాప్యం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అసమర్థంగా చేస్తుందా? ఇందులో గల లాభ నష్టాలను ఆలోచిద్దాం. అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాన్ని ఊహించండి. అయితే ఆ తీసుకునే నిర్ణయాలు ప్రజలు ఆమోదించకపోవచ్చు, దానివల్ల సమస్యలు ఎదుర్కోవచ్చు. దీనికి విరుద్ధంగా ఒక నిర్ణయానికి వచ్చే ముందు విధి విధానాలను అనుసరించడానికి ప్రజాస్వామ్య ప్రభుత్వం అధిక సమయం తీసుకుంటుంది. కానీ అది సరైన పద్ధతులను అనుసరించడం వలన ఆ నిర్ణయాలు రెండు విధాల, అనగా ప్రజలకు ఆమోదయోగ్యంగానూ ప్రభావవంతంగానూ ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామ్యం వెచ్చించే సమయం బహుశా విలువైనదే. ఇప్పుడు మరొక వైపు చూద్దాం. నిర్ణయీకరణం అనేది సరైన విధి విధానాలపై ఆధారపడి ఉండేలా ప్రజాస్వామ్యం జాగ్రత్తలు తీసుకుంటుంది. కాబట్టి ఒక పౌరురాలు నిర్ణయీకరణ సరైన విధి విధానాల ద్వారా తీసుకోబడిందో లేదో తెలుసుకోగోరితే తెలుసుకోవచ్చు. నిర్ణయీకరణ ప్రక్రియను పరిశీలించే హక్కు, అవకాశం ఆమెకు ఉంది. దీనినే పారదర్శకత అంటారు. ఈ అంశం ప్రజాస్వామ్యేతర ప్రభుత్వాలలో కనపడదు. కాబట్టి మనం ప్రజాస్వామ్యం యొక్క ఫలితాలను తెలుసుకోవాలని ప్రయత్నించేటప్పుడు విధి విధానాలను అనుసరిస్తూ మరియు ప్రజలకు జవాబుదారీగా గల ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం ఏర్పరుస్తుందని ఆశించవచ్చు. ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచుతూ పౌరులు కోరుకున్న సందర్భాల్లో వారు కూడా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగస్థులయ్యేందుకు తగిన యంత్రాంగాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మనం ఆశించవచ్చు. ఆశించిన ఫలితం ఆధారంగా ప్రజాస్వామ్యాలను మీరు అంచనా వేయాలనుకుంటే ఇక్కడ ఇవ్వబడిన పద్ధతులు, సంస్థలు చూడండి. నియమిత స్వేచ్ఛ, న్యాయబద్ధ ఎన్నికలు, ప్రధాన విధాన నిర్ణయాలు, శాసన నిర్ణయాలపై బహిరంగ చర్చ, ప్రభుత్వం దాని పనితీరుపై పౌరుల సమాచార హక్కు. ఈ అంశాలలో ప్రజాస్వామ్యాల వాస్తవ పనితీరు మిశ్రమ ఫలితాలనే చూపుతుంది.
నియమిత కాలంలో స్వేచ్ఛాయుత ఎన్నికల ఏర్పాటులో బహిరంగ ప్రజా చర్చలకు అనుగుణమైన పరిస్థితులను కల్పించడంలో ప్రజాస్వామ్యాలు గొప్ప విజయాన్ని సాధించాయి. కానీ ఎన్నికలలో ప్రతి ఒక్కరికి సముచిత అవకాశం కల్పించడంలో, ప్రతి నిర్ణయాన్ని బహిరంగ చర్చకు పెట్టడంలో చాలా ప్రజాస్వామ్యాలు వెనుకబడి ఉన్నాయి. పౌరులతో సమాచారాన్ని పంచుకునే విషయంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఏమంత మంచి రికార్డు లేదు. అయితే ఈ అంశాలలో ఇతర ప్రజాస్వామ్యేతర పాలనా రూపాల కన్నా ప్రజాస్వామ్య పాలన మెరుగ్గా ఉందని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. వాస్తవంగా ప్రజల అవసరాలు, కోరికలు, వారి కోరికల పట్ల శ్రద్ధ వహించే మరియు అవినీతి రహిత ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం నుండి ఆశించడం సరైనది. పై రెండు అంశాలలో ప్రజాస్వామ్య విజయాల రికార్డు చెప్పదగినంత గొప్పగా ఏమీ లేదు. ప్రజాస్వామ్యాలు ఎప్పుడు ప్రజల ఆకాంక్షలను నిరాశపరుస్తుంటాయి. తరచుగా తమ జనాభాలో అధిక సంఖ్యాకుల కోరికలను విస్మరిస్తుంటాయి. నిత్యం అలవాటుగా వినే అవినీతి కథలు ప్రజాస్వామ్యం ఈ చెడు లక్షణాల నుండి విముక్తి పొందలేదని మనల్ని ఒప్పుకునేటట్లు చేస్తాయి. అదే సమయంలో ప్రజాస్వామ్యేతర దేశాలు తక్కువ అవినీతివంతమైనవి లేదా ప్రజల సమస్యల పట్ల బాగా ప్రతిస్పందిస్తాయని చెప్పడానికి ఏమీ లేదు. ప్రజాస్వామ్య ప్రభుత్వం దాని ప్రత్యామ్నాయాల కంటే కనీసం ఒక అంశంలో ఖచ్చితంగా మెరుగైనది. ప్రజాస్వామ్య ప్రభుత్వం చట్టబద్ధమైన ప్రభుత్వం. ఇది నెమ్మదిగాను, తక్కువ సమర్థత కలిగింది గాను, ఎల్లప్పుడూ సరిగా స్పందించినది గాను, పారదర్శకం కానిది గాను ఉండవచ్చు. కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ప్రజల సొంత ప్రభుత్వం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య భావనకు విస్తృతమైన సమర్థన ఉంది. దక్షిణాసియా నుంచి వచ్చిన రుజువులు కూడా బట్టి ప్రజాస్వామ్య పాలనలో గల దేశాలకు ఉన్న సమర్థత ప్రజాస్వామ్యేతర దేశాలు కూడా ఉంది. ప్రజలు తాము ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే పాలించబడాలని కోరుకుంటారు. ప్రజాస్వామ్యం తమ దేశానికి తగినది కూడా వారు నమ్ముతారు. తనకు కావలసిన మద్దతును తానే సృష్టించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండటం ప్రజాస్వామ్యం విస్మరించలేని ఫలితాలలో ఒకటి. దక్షిణాసియా, పాకిస్తాన్ సహా అన్ని చోట్ల నియంతృత్వం కంటే ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వబడుతున్నది. తర్వాత ఆర్థిక అభివృద్ధి. ప్రజాస్వామ్యాల నుంచి ప్రభుత్వాలను అందించాలని ఆశించినప్పుడు ఆయా ప్రభుత్వాలు అభివృద్ధిని సాధించాలి అనుకోవడం తప్ప. ఆచరణలో చాలా ప్రజాస్వామ్యాలు ఈ ఆకాంక్షలను నెరవేర్చలేదని ఆధారాలు తెలియజేస్తున్నాయి. 1950 మరియు 2000 మధ్య, అనగా గత 50 సంవత్సరాలలో అన్ని ప్రజాస్వామ్యాలను, అన్ని నియంతృత్వాలను పరిగణనలోకి తీసుకుంటే నియంతృత్వాలు కొద్ది మేర అధిక ఆర్థిక వృద్ధిని సాధించినట్లు మీరు గమనిస్తారు. ప్రజాస్వామ్యాలు అధిక ఆర్థికాభివృద్ధిని సాధించలేకపోవడం మనల్ని ఆందోళనకు గురి చేస్తుంది. అయితే ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించడానికి ఇది ఒకటే కారణం కాదు. మీరు ఇప్పటికే ఆర్థిక శాస్త్రం చదువుకున్నట్లుగా ఆర్థికాభివృద్ధి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. దేశ జనాభా పరిణామం, ప్రపంచ పరిస్థితి, ఇతర దేశాల సహకారం, దేశం అనుసరించే ఆర్థిక ప్రాధాన్యతలు మొదలగునవి. అయితే తక్కువ అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య నియంతృత్వ దేశాల మధ్య ఆర్థికాభివృద్ధి రేటులో వ్యత్యాసం ఏమంత పరిగణించదగినది కాదు. మొత్తం మీద ప్రజాస్వామ్యం ఆర్థికాభివృద్ధికి హామీ అని మనం చెప్పలేము. అయితే ప్రజాస్వామ్యం ఈ విషయంలో నియంతృత్వాల కంటే వెనుకబడి ఉంటుందని మనం ఆశించవచ్చు. నియంతృత్వం ప్రజాస్వామ్య దేశాల మధ్య ఆర్థిక వృద్ధి రేటులో ఇంత ముఖ్యమైన వ్యత్యాసం మనం కనుగొన్నప్పుడు ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. ఎందుకంటే ఇది అనేక ఇతర సానుకూల ఫలితాలను కలిగి ఉంటుంది.
ప్రజాస్వామ్యం యొక్క ఆర్థిక ఫలితాలు. ప్రజాస్వామ్యం గురించి వాదనలు చాలా ఉద్వేగభరితంగా ఉంటాయి. ఇది అలాగే ఉండాలి, ఎందుకంటే ప్రజాస్వామ్యం అంతర్లీనంగా మన లోతైన విలువలను తప్పుపట్టి తట్టి లేపుతుంది. ఈ వాదనలను సులువైన పద్ధతిలో పరిష్కరించలేము. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థను గురించి కొన్ని వాదనలు, కొన్ని వాస్తవాలు గణాంకాల ఆధారంగా పరిష్కరించాలి. అటువంటి వాదనలలో ప్రజాస్వామ్య ఆర్థిక ఫలితాల గురించిన వాదన ఒకటి. అనేక సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని అధ్యయనం చేసేవారు ప్రజాస్వామ్యానికి ఆర్థిక వృద్ధి, ఆర్థిక అసమానతలతో గల సంబంధాన్ని గురించి రుజువులు జాగ్రత్తగా సేకరించారు. ఇక్కడ ఉన్న పట్టికలు వ్యంగ్యచిత్రం కొన్ని సాక్ష్యాలను అందిస్తున్నాయి. మొత్తం మీద నియంతృత్వ ప్రభుత్వాలు కొంచెం మెరుగైన ఆర్థిక అభివృద్ధి నమోదు చేసినట్లు పట్టిక ఒకటి చూపుతుంది. కానీ నియంతృత్వ ప్రభుత్వాలు ఉన్న పేద దేశాల రికార్డులతో పోలిస్తే వాస్తవానికి ఏ విధమైన తేడా లేదు. ప్రజాస్వామ్య దేశాల మధ్య చాలా ఎక్కువ స్థాయిలో అసమానతలు ఉన్నట్లు పట్టిక రెండు చూపుతుంది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి ప్రజాస్వామ్య దేశాలలో 20% ప్రజలు జాతీయ ఆదాయంలో 60% పైగా పొందుతుండగా డెన్మార్క్, హంగరీ వంటి దేశాల్లో విషయంలో చాలా మెరుగ్గా ఉన్నాయి. పేద వర్గాలకు అందుబాటులో ఉన్న అవకాశాల్లో ఎప్పుడూ అసమానతలు ఉండటం మీరు వ్యంగ్య చిత్రంలో చూడవచ్చు. ఇక్కడ చూడండి వాళ్ళు చెప్పిన పట్టికలు. ప్రభుత్వం మరియు దేశం యొక్క రకం. అన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాల వృద్ధి రేటు 3.95%. అన్ని నియంతృత్వ ప్రభుత్వాల వృద్ధి రేటు 4.42%. నియంతృత్వ పరిపాలనలో పేద దేశాలు 4.34%. ప్రజాస్వామ్య పరిపాలనలోని పేద దేశాలు 4.28%. ఇది పట్టిక ఒకటి. పట్టిక రెండులో ఏంటంటే 1950 నుంచి 2000 మధ్య వివిధ దేశాల్లో ఉన్న వృద్ధి రేట్లు, అంటే ఆ ప్రభుత్వము, ఆ దేశం యొక్క రకం, ప్రభుత్వం ఏ ఆ దేశంలో ఏ ప్రభుత్వం కొనసాగుతుంది, అలాగే దాని వృద్ధి రేటు ఎలా ఉంది అనేది ఇచ్చాడు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అయితేనే 3.95%, నియంతృత్వ ప్రభుత్వాలు అయితే 4.42%, నియంతృత్వ పరిపాలనలో ఉన్న పేద దేశాలు అయితేనేమో 4.34%, ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్న పేద దేశాలు అయితే 4.28% వృద్ధి రేటు ఉంది. అలాగే ఎంపిక చేసిన దేశాల ఆదాయాల్లో అసమానతలు, వీళ్ళు ఎంపిక చేసుకున్న దేశాల్లో వాళ్ళ ఆదాయంలో అసమానతలు ఎలా ఉన్నాయనేది ఈ పట్టికలో తెలియజేస్తుంది మనకి. దక్షిణాఫ్రికా, ఇందులో 20% కన్నా ఎక్కువ, 2.9%. బ్రెజిల్, 20% కన్నా ఎక్కువ, 63.0%, తక్కువ 2.6%. రష్యా 53.7%, తక్కువ 4.4%. అమెరికా 50%, తక్కువ 4.0%. యునైటెడ్ కింగ్డమ్ 45.0%, తక్కువ ఏమో 6.0%. డెన్మార్క్ ఎక్కువ 34.5%, తక్కువ 9.6%. హంగేరి 34.4%, 10%. అసమానత, పేదరికాల తగ్గింపు. ప్రజాస్వామ్యాలలో అభివృద్ధి కంటే ఆర్థిక అసమానతల తగ్గింపును ఆశించడం సముచితంగా భావించవచ్చు. ఒక దేశం ఆర్థిక అభివృద్ధిని సాధించినప్పటికీ ఆ దేశ పౌరులందరికీ సంపదలో సరైన భాగం లభించేలా, వారు మెరుగైన జీవనం గడిపేలా సంపదను పంపిణీ చేయగలమా? చేయలేము. ప్రజాస్వామ్యాలలో ఆర్థిక వృద్ధి రేటుతో పాటు ప్రజల మధ్య అసమానతలు కూడా పెరుగుతున్నాయా? లేక ప్రజాస్వామ్యాల వలన వస్తువులు, అవకాశాలు న్యాయబద్ధమైన పంపిణీ జరుగుతుందా? ప్రజాస్వామ్యాలు రాజకీయ సమానత్వంపై ఆధారపడి ఉంటాయి. ప్రతినిధులను ఎన్నుకోవడంలో వ్యక్తులందరికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. సమానత్వం ప్రాతిపదికన రాజకీయ రంగాలలోకి వ్యక్తులందరినీ తీసుకువచ్చే ప్రక్రియకు సమాంతరంగా ఆర్థిక అసమానతలు పెరగటం కూడా మనం గమనిస్తాం. కొద్దిమంది అతి సంపన్నులు సంపద ఆదాయాలలో ఎక్కువ భాగాన్ని అనుభవిస్తున్నారు. అంతేకాకుండా
దేశం యొక్క మొత్తం ఆదాయంలో వీరి వాటా పెరుగుతూనే ఉంది. సమాజంలో అట్టడుగున ఉన్నవారు కనీస అవసరాలు కూడా నోచుకోవటం లేదు. వారి ఆదాయాలు క్షీణిస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు వారు తమ కనీస జీవన అవసరాలైన ఆహారం, దుస్తులు, ఇల్లు, విద్య మరియు ఆరోగ్య అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. వాస్తవ జీవితంలో ఆర్థిక అసమానతలను తగ్గించడంలో ప్రజాస్వామ్యాలు పెద్దగా విజయవంతమైనట్లు కనిపించడం లేదు. 9వ తరగతి అర్థశాస్త్రం పాఠ్యపుస్తకంలో మీరు ఇప్పటికే భారతదేశంలో పేదరికం గురించి అధ్యయనం చేశారు. మన ఓటర్లలో పేదల శాతం చాలా ఎక్కువ. ఏ పార్టీకి కూడా వారి ఓట్లు వదులుకోవడానికి ఇష్టపడదు. అయినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు పేదరికాన్ని నివారించడానికి మీరు ఆశించినంతగా శ్రద్ధ వహిస్తున్నట్టు కనిపించడం లేదు. మరికొన్ని దేశాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బంగ్లాదేశ్లో దాని జనాభాలో సగానికి పైన పేదరికంలో నివసిస్తున్నారు. అనేక పేద దేశాల్లో ప్రజలు ప్రస్తుతం తమ కనీస ఆహార అవసరాల కోసం ధనిక దేశాలపై ఆధారపడుతున్నాయి. ఇక్కడ చూడండి, ప్రపంచ సంపద కొందరికే సొంతం అనింది. సామాజిక వైవిధ్య సర్దుబాటు. ప్రజాస్వామ్యాలు పౌరుల మధ్య శాంతియుత సామరస్య జీవితానికి దారితీస్తాయా? ప్రజాస్వామ్యం సామరస్యపూర్వకమైన సామాజిక జీవితాన్ని ఏర్పాటు చేయాలని ఆశించడం సమంజసమే. ప్రజాస్వామ్యాలు వివిధ సామాజిక విభజనలను ఎలా సర్దుబాటు చేస్తాయో మునుపటి అధ్యాయాలలో మనం చూశాం. బెల్జియం దేశం వివిధ జాతుల ప్రజల మధ్య వ్యత్యాసాలను ఎలా విజయవంతంగా పరిష్కరించుకుందో మనం మొదటి అధ్యాయంలో చూసాం. సంఘర్షణలను నివారించడానికి సాధారణ ప్రజాస్వామ్యాలు ఒక విధానాన్ని ఏర్పరచుకుంటాయి. ఈ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చకుండా లేదా హింసాత్మకంగా మారకుండా ఇది తగ్గిస్తుంది. ఏ సమాజం కూడా వివిధ సమూహాల మధ్య సంఘర్షణలను సంపూర్ణంగా శాశ్వతంగా పరిష్కరించలేదు. కానీ మనం తప్పకుండా ఈ విభేదాలను గౌరవించడం నేర్చుకోవాలి. ఈ విభేదాలను చర్చించడానికి ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఫలితాన్ని సాధించడానికి ప్రజాస్వామ్యం చక్కగా సరిపోతుంది. ప్రజాస్వామ్యేతర పాలనలు ఈ అంతర్గత సామాజిక వ్యత్యాసాలను ఎప్పుడూ పట్టించుకోకపోవడం లేదా అణిచివేయడం చేస్తాయి. సామాజిక విభేదాలు, విభజనలు, సంఘర్షణలు పరిష్కరించుకోగల సామర్థ్యం ప్రజాస్వామ్య దేశాలకు ఉన్న ఒక నిశ్చిత అనుకూల అంశం. అయితే దీనిని సాధించాలంటే ప్రజాస్వామ్యం 2 నియమాలను నెరవేర్చాలని శ్రీలంక ఉదాహరణ మనకు గుర్తు చేస్తుంది. ప్రజాస్వామ్యం అనేది కేవలం అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి అనుగుణంగా సాగే పాలన కాదని మనం అర్థం చేసుకోవడం అవసరం. అధిక సంఖ్యాకులు ఎల్లప్పుడూ అల్పసంఖ్యాకులతో కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. తద్వారా ప్రభుత్వాలు సాధారణ అభిప్రాయానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. అధిక సంఖ్యాకుల అల్పసంఖ్యాకుల అభిప్రాయాలు శాశ్వతమైనవి కావు. అధిక సంఖ్యాకుల పాలన అనేది మతం, జాతి, భాష, సమూహం మొదలగు అధిక సంఖ్యాక సమూహాల పాలన కానవసరం లేదు. అధిక సంఖ్యాకుల పాలన అంటే ప్రతి నిర్ణయంలో, ప్రతి ఎన్నికలో వివిధ వ్యక్తులు మరియు సమూహాలు అధిక సంఖ్యాకులుగా ఏర్పడగలరు. ఎంతకాలమైతే ఏదో ఒక సమయంలో ప్రతి పౌరుడు అధిక సంఖ్యాకులలో ఒకనిగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంగా ఉంటుంది. పుట్టుక ఆధారంగా ఎవరైనా అధిక సంఖ్యాకులలో ఉండడాన్ని నిరోధిస్తే ఆ వ్యక్తి లేదా సమూహం ప్రజాస్వామ్య పాలనలో భాగస్వామి కానట్టే. పౌరుల గౌరవం, స్వేచ్ఛ. వ్యక్తి గౌరవం, స్వేచ్ఛను పెంపొందించడంలో ప్రజాస్వామ్యం ఇతర ప్రభుత్వాల రూపాల కంటే చాలా భిన్నమైంది. ప్రతి వ్యక్తి తోటివారి నుండి గౌరవం పొందాలని కోరుకుంటారు. కొంతమంది తాము గౌరవంగా చూపబడటం లేదని భావిస్తారు. అందువలన తరచుగా వ్యక్తుల మధ్య సంఘర్షణలు చెలరేగుతాయి. గౌరవం మరియు స్వేచ్ఛ పట్ల మక్కువ ప్రజాస్వామ్యానికి ఆధారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యాలు కనీసం సూత్రప్రాయంగానైనా దీనిని గుర్తించాయి. వివిధ ప్రజాస్వామ్యాలలో వివిధ స్థాయిలలో ఇది సాధించబడింది. సుదీర్ఘ పరాధీనత, ఆధిపత్యం ఆధారంగా నిర్మితమైన సమాజాల వ్యక్తులంతా సమానమేనని గుర్తించడం సామాన్య విషయం కాదు. మహిళల గౌరవం విషయమే తీసుకోండి. ప్రపంచంలో ఉన్న చాలా దేశాలలో, చాలా సమాజాలలో చారిత్రకంగా పురుషాధిక్య సమాజాలు సుదీర్ఘంగా
మహిళలు జరిపిన పోరాటం కారణంగా ఈనాడు దానిపై కొంత స్పందన ఏర్పడింది. మహిళలను గౌరవించటం, వారికి సమాన స్థాయి కల్పించటం ప్రజాస్వామ్య సమాజంలో తప్పనిసరి అంశాలు అయ్యాయి. దీని అర్థం స్త్రీలు ఎల్లప్పుడూ గౌరవప్రదంగా చూడబడుతున్నారని కాదు. ఈ విషయాన్ని ఒకసారి గుర్తించిన తరువాత నైతికంగా చట్టబద్ధంగా అంగీకారం కాని వాటిని వ్యతిరేకంగా పోరాటం చేయడం ఇప్పుడు మహిళలకు సులభతరం అవుతున్నది. ప్రజాస్వామ్యేతర వ్యవస్థలలో ఈ అంగీకారం కాని వాటి చట్టపరమైన ఆధారం ఉండదు. ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛ గౌరవం అనే సూత్రానికి చట్టపరమైన నైతికపరమైన బలం అక్కడ ఉండదు. కుల అసమానతల విషయంలో కూడా అంతే. సమాన హోదా, సమాన అవకాశాల కోసం వెనుకబడిన వివక్షతలకు గురైన కులాల వాదనలను భారతదేశంలోని ప్రజాస్వామ్యం బలపరిచింది. కుల ఆధారిత అసమానతలు, దౌర్జన్యాల సంఘటనలు ఇంకా ఉన్నాయి, కానీ వాటికి నైతిక చట్టపరమైన మద్దతు లేదు. ఈ గుర్తింపు వలన సామాన్య ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కుల విలువను తెలుసుకుంటారు. ఏ ప్రజాస్వామ్య దేశాన్ని అంచనా వేయడానికైనా ప్రజాస్వామ్యం గురించిన అంచనానే ఆధారం అవుతుంది. ప్రజాస్వామ్యం యొక్క అతి విశిష్టమైన అంశం ఏమిటంటే దాని పరిశీలన ఎప్పటికీ పూర్తి కాదు, కొనసాగుతూనే ఉంటుంది. ప్రజాస్వామ్యం ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే వేరొక పరీక్ష సిద్ధంగా ఉంటుంది. ప్రజలకు ప్రజాస్వామ్యం వలన కొన్ని ప్రయోజనాలు చేకూరితే వారు మరిన్ని అవకాశాలు అడుగుతారు, ప్రజాస్వామ్యాన్ని మరింత మెరుగుపరచాలని కోరుతారు. అందుచేత ప్రజాస్వామ్య పనితీరుపై ప్రజలను అడిగినప్పుడు వారు ఎల్లప్పుడూ మరిన్ని అంచనాలు, ఫిర్యాదులతో ముందుకు వస్తారు. ప్రజలు ఫిర్యాదు చేయటం అనేది ప్రజాస్వామ్యం విజయవంతమైనది అనటానికి నిదర్శనం. అధికారంలో ఉన్నవారు, ఉన్నత వర్గాలు శక్తివంతుల నుండి తమకు రావాల్సిన అన్ని ఆశించగలిగే విమర్శనాత్మకంగా చూసే చైతన్యాన్ని, సామర్థ్యాన్ని ప్రజలు పెంపొందించుకున్నారని ఇది చూపుతుంది. ప్రజాస్వామ్యంపై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తీకరించడం ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క విజయాన్ని చూపుతుంది. ఇది ప్రజలను పాలితుల స్థాయి నుండి పౌరుల స్థాయికి రూపాంతరం చెందిస్తుంది. ప్రభుత్వం పనిచేసే తీరుకు తమ స్వప్రయోజనానికి తమ ఓటు ఉపయోగపడుతుందని చాలామంది వ్యక్తులు ఈరోజు నమ్ముతున్నారు. ఓటు నుండి ఆశించే ప్రయోజనం కంటే ఓటు యొక్క సామర్థ్యం ఉన్నతమైనదే అనే నమ్మకం. ఈ వ్యంగ్య చిత్రం, గ్రాఫ్ ఈ విభాగాల్లో పౌరుల గౌరవం, స్వేచ్ఛ పేర్కొన్న అంశాలను వివరిస్తాయి. ప్రజాస్వామ్యాల విషయంలో కింది భావనలలో ఏది సరైనది, ప్రజాస్వామ్యాలు విజయవంతంగా నిర్మూలించిన అంశాలు ఏవి అని అన్నాడు. అట్టడుగున ఉన్న వర్గాలు ఎలా చూపబడుతున్నాయి అనే దాని మీద అభిప్రాయ భేదాలు. ప్రజాస్వామ్యాన్ని అంచనా వేసే సందర్భంలో కింది వాటిలో ఏది భిన్నమైనది. వ్యక్తి గౌరవం. ప్రజాస్వామ్యంలో రాజకీయ సామాజిక అసమానతలపై జరిగిన అధ్యాయాలు దేన్ని చూపిస్తున్నాయి? ప్రజాస్వామ్యం అభివృద్ధి అధ్యయనాలు ప్రజాస్వామ్యంలో అసమానతలను గురించి చూపిస్తున్నాయి. ఇది ఇంతటితోని పాలిటిక్స్ టెక్స్ట్ బుక్ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.